విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రైతులు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే చేసుకోవాలంటూ గాయత్రి షుగర్ కెన్ జనరల్ మేనేజర్ వెంకటరావు రైతులకు సూచించారు. మెదక్ జిల్లా కోల్చారం రైతులు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే పంటని పండించుకొని అభివృద్ధి చెందాలని గాయత్రి షుగర్ కెన్ జనరల్ మేనేజర్ వెంకటరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అంశంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులు ఇంద్రసేనారెడ్డి, రాములు, నారాయణ, శ్రీనివాస్ మరికొంతమంది రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మెదక్ జిల్లాలోని మంబోజిపల్లి వద్ద నిజం షుగర్ ఫ్యాక్టరీ ఉండేదన్నారు. అప్పట్లో ఇక్కడ రైతులు చెరుకు తోట పెట్టుకుని పంటలు సమృద్ధిగా ఉన్నారన్నారు. తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతో మూతపడ్డాయి. ఆ తర్వాత రైతులు నానా ఇబ్బందులు పడి చెరుకు పంట మొత్తం తీసివేసి ఆరు తడి పంటలపై నబక్క చూపించండి. ఇప్పుడు కామారెడ్డి సమీపంలో గాయత్రి షుగర్ కేన్ వారు ప్రభుత్వం నిర్వహించిన ధరకు చెరుకును తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి గల రైతులు చెరుకు పంట వేసుకుని ఒక టన్నుకు 3,220 రూపాయలు అందజేస్తామన్నారు. రైతులు ఆలోచించుకొని మాకు చెప్పినట్లయితే విత్తనాలు కూడా సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి ఏరియాలో రైతు అనేది తెలుసుకుంటాడు, మాకు ఉండాలి కాకపోతే వాళ్ళు సీరియల్ ఓపుతారు, ఆగుతారు, రారు పర్మిట్స్. ప్లాంటేషన్ వేస్తారు అట్లట్లా అదే వస్తారు, లేబర్ కొట్టబోతారు అనేది సిస్టమ్. వేరే సీరియల్ తప్పించి కొట్టనియాలి, ఊర్లలో వెళ్లి పెడతారు, మొత్తం పంచాయతీ పెట్టి దండకేస్తారు. రైతు రాత్రికి ఏం చేస్తారు, లేట్ అయినప్పుడు రైతులు రాత్రి మేస్త్రి వాడుకో, సబ్ మేస్త్రి వాడుకో, ఏదైనా దానికి తినవేస్తే ఏదైనా ఇస్తే కొట్టింది అనుకో, వాడికి దండకేస్తారు. కొట్టరు, కొన్ని ఊర్లలో 50,000 దండకేస్తారు. ఎక్కడ చేస్తున్నాం ఊర్లు అనేది దాన్ని బట్టి సీరియల్ గా మన దగ్గర ఫీల్డ్ మేనేజర్.